నమస్కారం. ఈ న్యూస్ కు స్వాగతం. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకల్ చెరువు నందు ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గా గంటల రజనీ సురేంద్ర, వైస్ చైర్మన్ గా ఆర్వి కృష్ణారెడ్డి సహా 13 మంది పాలక మండలి సభ్యులు తంబళ్ళపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి మీదన్ రెడ్డి, తంబళ్ళపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ములకల్ చెరువు ఎంపీడీఓ రమేష్ బాబు, ములకల్ చెరువు తహసీల్దార్ గోవింద్ పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, తంబళ్ళపల్లి శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. నియోజకవర్గ రైతులు అండగా ఉంటామని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, తంబళ్ళపల్లి ప్రధాన కార్యాలయం, ములకల్ చెరువు పాలకవర్గ సభ్యులుగా నియమించబడిన మీ పేర్లు చెప్తాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వం వారి ఉత్తర్వులకు లోబడి తంబళ్ళపల్లి ప్రధాన కార్యాలయం, ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధి కొరకు నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచు ఈరోజు అనగా 14/12/2020 ఒక తేదీన తంబళ్ళపల్లి ప్రధాన కార్యాలయం ములకల్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకు అక్కచెల్లెలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి ఆదరణ తంబళ్ళపల్లిలో మీరు ఇచ్చిన దానికి నేను ఎంత చేసినా కూడా ఆ రుణం నేను తీర్చుకోలేను, ఈ జన్మలో తీర్చుకోలేనంత నాకు రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చింది. మీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, ఆ పేరుని కూడా నిలబెడతా. మీరు నా మీద పెట్టుకున్నది కూడా నేను నిలబెట్టుకుంటాను, మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మన టైం ఏమంటే కరెక్ట్ గా 6 నెలలు వర్కులు వచ్చినప్పుడు కరోనా రావడం, దాని వల్ల కొన్ని ఫండ్స్ అన్ని ఎన్నికపోవడం, మేము అనుకున్న రీతిలో చేయలేకపోయినాము. కానీ ఉన్న బ్యాలెన్స్ కూడా అయ్యేది, కానీ ఈ 5 ఏళ్ళ లోపల ఖచ్చితంగా 90% కంప్లీట్ చేస్తానని, అది కూడా మన ముఖ్యమంత్రి ఎప్పుడు తంబళ్ళపల్లి ఏం చేస్తాను, ఎంతవరకు వచ్చింది, ఎంత దాన్ని ఏం డెవలప్ చేసుకుని నీకు ఏం కావాలని అడిగే పరిస్థితి మన లోకల్పాడి ఎలక్షన్ లో మీరు అందరూ సహకరించిన దానికి. నేను లోకల్పాడిలో కూడా అందరూ నీకు ఇంత సహకరించారు కదా, వచ్చే దాంట్లో కొద్దిగా నువ్వు తిరిగి చేయాలా, మంచి పేరు తేవాలా, నీకు మంచి పేరు రావాలా, నాకు మంచి పేరు రావాలని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా మీద ఏమైతే రోడ్డు పెట్టుకున్నారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటానని తెలియజేస్తూ, మొన్న అనవసరమైన ఒక విషయం జరిగింది, వాళ్ళు ఎందుకు మా మీద ఖర్చు సాధింపుకి చేసే ఉద్దేశంతో ఆడ అసలు మా ఊర్లోనే ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి లేని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కడపలో కూర్చొని ఆర్థిక వర్క్లు చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఆడ 2 సార్లు ఏదో ఆడ ఎవరు నిలిచేవారు లేరు పార్లమెంట్ లో, కడప పార్లమెంట్ కి నిలిచే నాయకులు లేరు. అందుకని ఇతనే టికెట్ ఇస్తే నేను సీఎం కడప కానిస్టిట్యూషన్ 2 సార్లు నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను, నేనేదో పెద్ద పురుస్తానని చెప్పి మదనపల్లిలో మీటింగ్ లో ఒక మాట చెప్పడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచక ప్రభుత్వాన్ని అరికడతాను నేను అని చెప్పి నిజంగా దానండి, లేదంటే తప్పయిందని వెళ్ళిపోయింది అని చెప్పి మనలో 10 మంది అడగడం జరిగింది. అందులోపల వాళ్ళ వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళ వాళ్ళకి గ్రూప్ కలాదాలు పెట్టుకోవడం, అవన్నీ ఈ అమర్నాథ్ రెడ్డి ఇట్లా వాళ్ళందరూ కూడా మా మీద బురద చల్లడం, మా మీద కేసులు పెట్టడం, ఏమంటే వాళ్ళ రౌడీలు 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 ఎక్కడ ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక మనిషి నా కానోడని మనిషిని కూడా నేను పలకరించినాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కానీ కేసులు పెడితే నేను ఒప్పుని వాడిని కాదు, పిచ్చి కూర్చొని పెట్టి రాజీ చేయండి అనేవాడిని, వాడిని కొట్టండి, ఈయన తిట్టండి, వాడు మన పార్టీగా నేను ఎవరితోనైనా
తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైనా పని ఉంటే చేసుకోండి అని చెప్తున్నాను. ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళకు కూడా మరి ప్రతి ఒక్కరికి అందాల్సింది ఖచ్చితంగా అందాలని చెప్తున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు నా మనసులో నేను ఏ రోజు కూడా ఎక్కడే కానీ నేనే కాదు మన పార్టీ సిద్ధాంతం కూడా అదే. కాబట్టి ఊరికి అనవసరంగా బాగున్న తమ్మలపల్లి ఈ నాలుగేళ్లలో చాలా పీస్ఫుల్ గా పద్నాలుగు కాన్స్టిట్యూషన్ లో మంది చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళ ప్రశ్న తగ్గదాలు తప్పితే వాళ్ళు కొట్టుకోవాలి ఇల్లు కొట్టుకోవాలి ఆ పార్టీ ఈ పార్టీని లేకుండా దేవేంద్ర మనం బాగుందని నేను అనుకుంటా అంటే దీంట్లో మళ్ళా బయట నుంచి వచ్చి ఏదో చిచ్చు పెట్టాలా దాన్ని ఒక గిరి చేయాలనే ఉద్దేశంతో వచ్చినారు. వాళ్ళు కాదు వాళ్ళ తాతలు లేపొచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు రాణిని కూడా రాణి అనేది కూడా తెలియజేస్తా. ఎందుకంటే బుద్ధి మంచిది ఉంటే రాణి పది మందికి సేవ చేసే ఉద్దేశం ఉంటే రాణి అక్క వాడికి ఎవరు అడ్డుపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏమంటే కాన్స్టిట్యూషన్ లో చాలా మంది కార్యకర్తలు కష్టపడినారు. అందరికి అన్ని ఇవ్వలేము అందరికీ ఒకరికి తర్వాత ఒకరికి వస్తా అంటే ఒకరికి వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఇంకోసారి ఇంకో రకంగా అవకాశం వస్తుంది. మొన్నకు నాకు రాలేదు నేను నాలుగు సంవత్సరాలు దొరకను ఎందుకంటే తిరిగినాను నాకు రాలేదు నాకు ఇవ్వలేదు నేను గుర్తులేనేమో దయచేసి అనుకోవద్దండి. ఈనోళ్ళు కూడా మనోళ్ళే ఇచ్చినోళ్ళు మనోళ్ళే నేను ఏ రోజు కూడా ఆ నాయకుడు చెప్పి ఈ నాయకుడు చెప్పిన రికమెండేషన్ తో కూడా లేదు. మనతో ఎవరున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వచ్చినాను తప్పే ఇంకొకటి ఏదో